like a Hellcat. ఫుడ్స్ ఎక్కువ తినాలని అంటున్నారు కదా, ఇవి మామూలుగా స్కిన్ తో తినడం కన్నా ఇట్లా పీల్ చేసుకుని తినడం బాగుంటది అన్నమాట. ఇట్లా తింటాం అన్నమాట. మీకు కూడా మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఇంకా మీకు ఈ వాల్నట్ కొంచెం ఏమంటారు ఒకలాగా వగర్ వగర్ గా ఉంటుంది అన్నమాట. మేము సో మేము కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకుని తింటా ఉంటాం అన్నమాట. సో ఇక్కడ అన్నమాట బెల్లం ముక్క అది కథ. గాయస్ ఇవేంటో చూసారా, ఇవి ముంజలు అన్నమాట. సో ఇవి రావడం సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దిస్ ఇస్ ఆ ఫస్ట్ టైం హ్యావింగ్ దిస్ ఇన్ ఆ సమ్మర్. సో ఇది బయట నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ హ్యాండ్ వాష్ ఇవన్నీ బయటకు తీసేసి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాం అన్నమాట.
పెరిగాం కదా, అవి మనం ఇంత మంచిగా పెరిగినాయి అన్నమాట. మమ్మీ ఒక ప్లాంట్ పెట్టింది, దానికి పొద్దున ఫ్లవర్స్ వస్తాయన్నమాట. సో పొద్దున నేను చూసేసరికి ఫ్లవర్ ఇక్కడ వచ్చిండే, ఇప్పుడు మళ్ళీ అది క్లోజ్ అయిపోయింది. సో మీకు దీని గురించి అప్డేట్ చూపిద్దామని నేను ఈ క్లిప్ రికార్డ్ చేస్తున్నాను అన్నమాట. అప్డేట్ ఆన్ రూబీ బేబీస్ అన్నమాట. నిన్న బెడ్ కింద ఉండే కానీ పొజిషన్ చేంజ్ చేసిందనమాట. నిన్న మమ్మల్ని బేబీస్ని ఏం పట్టుకొని లేదు, చాలా వైలెంట్గా తయారైంది, కానీ ఈరోజు కొంచెం పట్టుకొని ఇచ్చింది. రూబీ పాపం ఈరోజు తినింది చేసింది, సో షీ గాట్ అప్ అండ్ షీ గాట్ లిటిల్ ఎనర్జీ, సో దట్ షీ డిడ్ వాకింగ్ అవుట్ సైడ్ అండ్ షీ కేమ్ ఇన్ అండ్ దిస్ ఈస్ హర్ కండిషన్ టుడే. షీ ఈస్ డూయింగ్ ఆల్ వెల్.